ఉద్యోగం మురుగునీరు రాకుండా పైప్ లైన్ వెయ్యాలి, చెరువుని 93 ఎకరాలకే కట్టడి చేయాలి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని, ఈ ప్లాట్ ఓనర్స్ అందరికి న్యాయం చేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాం. నమస్తే. ప్రస్తుతం మనం పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. మీరు నా వెనక క్లియర్గా చూడొచ్చు, అమీన్పూర్ పెద్ద చెరువు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అమీన్పూర్ పెద్ద చెరువును కాపాడి తీరుతామని చెప్పి హైడ్రా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి వాళ్ల వర్షన్ వినిపిస్తున్నారు. కానీ ఈ చెరువు వెనక చాలా పెద్ద కహానీయే ఉంది అని చెప్పి చాలామంది ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఆవేదన బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీకు కనిపిస్తున్న అమీన్పూర్ చెరువు ఇంత అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ అందులో ఉన్న నీళ్లను కనీసం మనం టచ్ కూడా చేయలేము. ఎందుకంటే అంతా డ్రైనేజీ నీళ్లు, చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాల నీళ్లు అమీన్పూర్ చెరువులో కనపడుతూ ఉన్న నీళ్లు మనకి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, అసలు ఈ చెరువు విస్తీర్ణం ఎంత? రెవెన్యూ అధికారులు ఒక మాట చెప్తారు, ఇరిగేషన్ వాళ్ళు ఒక మాట చెప్తారు, ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో స్థానికులు ఒక మాట చెప్తారు, ఈ చుట్టుపక్కల పాపం ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి ఈ చెరువు విస్తీర్ణం ఎంత, ఇది ఎన్ని ఎకరాల్లో ఉందో ఎవరు చెప్పలేని పరిస్థితి. సరే కొంతమంది చెప్తూ ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఒక 200 ఎకరాలు ఉంటుందని కొంతమంది చెప్తూ ఉన్నారు. లేదు లేదు, ఇది సుమారు 93 ఎకరాల పెద్ద చెరువు మాత్రమే అని చెప్పి కొంతమంది బాధితులు నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళ నిరసన దీక్ష 2వ రోజుకు చేరింది. అసలు ఏంటి వాళ్ళ బాధ ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బాధితులంతా ఇక్కడ 2 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఒకసారి ఆ బ్యానర్ను కూడా మీరు చూడొచ్చు, ఇటు ముందుకు రాంజి, అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసి రైతులు అని చెప్పి ఒక బ్యానర్ కట్టుకొని ఎండలో ఒక టెంట్ వేసుకొని 2 రోజులుగా వాళ్ళు నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. అరే అమీన్పూర్ వార్తలో నిలుస్తూ ఉంది, మొన్న హైడ్రా అధికారులు కొన్ని కూల్చివేతలు చేశారు, చెరువులను కాపాడదామంటూ ఉన్నారు. సరే చెరువులను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నప్పటికీ మరి ఇటువంటి బాధితుల పక్షాన నిలబడాల్సింది ఎవరు, వీళ్ళకి న్యాయం చేయాల్సింది ఎవరు, అసలు ఏంటి వాళ్ళ బాధ అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఈ నిరసన దీక్షకు కారణం ఏంటి? ఇది వాస్తవానికి అమీన్పూర్ పెద్ద చెరువు అనేది నిజాం ప్రభుత్వం టైం నుంచి పంటలు పండించడం కోసం, ఊరు వాళ్ళకే మంచినీరు అవసరాల కోసం దీన్ని నిర్మించడం జరిగింది. ఆ టైంలో 93 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని తవ్వారు. దీని కింద ఆయకట్ట 770 ఎకరాలకే వ్యవసాయం జరిగింది. సో అలాంటి చెరువు ప్రస్తుతము కేవలం మురుగునీరుతో, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నింపుకుంటూ 2017 సంవత్సరం నుంచి నింపుకుంటూ మొత్తం పొల్యూటెడ్ చేశారు. ఇది ఒక చెత్త కుండీలాగా, ఇది పొల్యూషన్ కారాగారం లాగా తయారు చేశారు. దీన్ని వ్యర్థ జలాలతో అలుగులు, ఈ చెరువుకు సంబంధించిన అలుగులన్నీ మూసేశారు, ఈ చెరువుకు సంబంధించిన తూములన్నీ మూసేశారు. ఈ విధంగా మూసేయటం వల్ల ఇన్ఫ్లో మాత్రము ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్ అండ్ హౌస్ హోల్డ్ డ్రైనేజ్ వాటర్ రావటం వల్ల ప్రతిరోజు ఈ చెరువు నిండిపోతుంది. నిండిపోతూ ఇప్పుడు 460 ఎకరాల ఏరియా మొత్తం విస్తరించింది. ఇట్టి విస్తరించిన ఏరియాలో 20 లేఅవుట్లలోని 5000 ప్లాట్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మేము 40 సంవత్సరాల క్రితము 1986లో కొనుక్కున్నాము. ఈ ప్లాట్లన్నీ కూడా ఇవాళ ఈ చెరువు మురుగునీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఇట్టి చెరువుని వాళ్ళ యొక్క రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము, ఇరిగేషన్ రికార్డ్స్ ప్రకారము అండ్ మున్సిపల్ రికార్డ్స్ ప్రకారము 93 ఎకరాలే ఉన్నాయి. అన్నీ కూడా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినాయి, వాళ్ళు సర్టిఫై చేసిన డాక్యుమెంట్సే మా దగ్గర ఉన్నాయి. సో దానికి ఆ చెరువుని కట్టడి చేసుకోవాలని, చెరువు కట్ట నిర్మించుకుని ట్యాంక్ బండ్లాగా అభివృద్ధి చేసుకోవాలని, దానికి అవసరమైతే ఒక 20-100 ఫీట్ వరకు బఫర్ జోన్ తీసుకుని చెరువుని పార్కు కింద చుట్టుపక్కల పార్కులాగా అభివృద్ధి చేసుకుంటూ మా యొక్క ప్లాట్ల కాడ రక్షణ కవచం ఇవ్వాలని చెప్పి మేము హైడ్రా రంగనాథ్ గారిని కలవటం జరిగింది. రంగనాథ్ గారు దీనిపైన దృష్టి పెట్టి మా లాంటి సామాన్యులకు న్యాయం చేస్తామని కూడా ఆయన మాట ఇచ్చారు. హైదరాబాద్లో ఉన్న చెరువులన్నిటి పరిస్థితి వేరు. హైదరాబాద్లో 100 ఎకరాలు చెరువు అంటే ఈరోజు 50 ఎకరాలు కూడా లేవు, అవన్నీ ఇక్కడ కబ్జాకు గురైనవి. కానీ ఈ యొక్క అమీన్పుర చెరువు మాత్రము 93 ఎకరాల చెరువు వల్ల ఇవాళ 465 ఎకరాల్లో విస్తరించి మా ప్లాట్లన్నింటినీ కబ్జా చేసింది. ఈ విషయాన్ని దయచేసి మీడియా సోదరులందరూ రంగనాథ్ గారి దృష్టికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లాలని మీ మీడియా మూలకంగా
కోరుకుంటున్నాము. సరే, మీరు రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు, మీ వినతి పత్రాన్ని ఇచ్చారు, మీ బాధను తెలియజేశారు. ఇప్పుడు సుమారు 400 ఎకరాల ఈ చెరువు ఉంది, దీన్ని అంతా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి హైడ్రో అధికారులు లేకపోతే రెవెన్యూ అధికారులు దీని మీద కొన్ని చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. మరి మీ పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది, మీ కార్యాచరణ ఏం చెప్తారు? కొంతమంది ఉన్నారు, మొత్తం ఓవరాల్గా ఎన్ని ఫ్లాట్లు ఉంటాయండి, ఎంతమంది బాధితులు ఉంటారు? 5000 ఫ్లాట్లు అండి, 20 లేఅవుట్లు ఉన్నాయండి. ఇందుట్లో 2 ఉడా లేఅవుట్లు, హెచ్ఎండి లేఅవుట్లు కూడా ఉన్నాయండి. సో రంగనాథ్ గారు అయితే దీన్ని, మీరు సామాన్యులు, మీరు ఆస్తులు కోల్పోయారు, మీ ఆస్తుల పరిరక్షణ కోసం నా వంతు చేయగలిగిన సహాయం నేను చేస్తానని చెప్పారు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మాత్రము దీన్ని 465 ఎకరాలుగానే పరిగణిస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఏం రికార్డులు లేవండి. ఒక ప్లాన్ కాగితం గీసుకుని ప్లాన్ పైన గీతలు గీస్తే అది రికార్డ్ అవ్వదు, దానికి ఒక డాక్యుమెంటేషన్ ఉండాలి. అట్లాంటి డాక్యుమెంట్ అనేది ఈరోజు వరకు కూడా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర కానీ, ఏ ప్రభుత్వం దగ్గర కానీ, ఏ ప్రభుత్వ రికార్డులో కానీ లేదు. ఎక్కడ చూసినా, ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా 93 ఎకరాలనే రెవెన్యూ పహానీల్లో కానీ, మున్సిపల్ రికార్డులో కానీ ఎక్కడ చూసినా అదే ఉంది. ఈవెన్ ఇరిగేషన్ వారి మెమోయిస్ అంటే చెరువు తవ్విన రోజున రాసుకున్న రికార్డు ప్రకారం కూడా 93 ఎకరాల చెరువు అనేది ఉన్నది. సో ఈ 465 ఎకరాల అనేది చాలా అన్యాయంగా, మోసపూరితంగా, కుట్రపూరితంగా నిర్ణయిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇది మేము 40 సంవత్సరాల క్రితం కొనుక్కున్న మా ప్లాట్లన్నీ కూడా ఈ యొక్క చెరువు నీటిలో మునిగిపోయినాయి. మాకు రక్షణ కలగజేయాలి, మా ప్లాట్లకు రక్షణ కలగజేయాలి మేము తీవ్రంగా కోరుకుంటున్నాము. కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సాధారణంగా మీలాంటి వాళ్ళు బాధ ఆవేదనతో కొన్ని నిరసన దీక్షలు చేసినా 40 ఏళ్ళు అవుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. ఈ 40 ఏళ్ళుగా వాళ్ళ ఫ్లాట్లో ఎందుకు ఏ పనులు చేపట్టలేకపోయారు, ఏ నిర్మాణాలు చేపట్టలేకపోయారు అన్న ఒక ప్రశ్న రావచ్చు. ఏం జరిగింది, అసలు ఏం చెప్పదలుచుకుంది? ఎందుకు మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేయలేకపోయామంటే, మీ అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు, అమీన్పూర్ అనేది గత 10 సంవత్సరాల నుంచే డెవలప్మెంట్ మొదలైంది. అంతకుముందు ఇదంతా కూడా ఎడారిలాగా, ఒక అడవి ప్రాంతంలాగా ఉండేది, కేవలం ఊరు వరకే ఉండేది తప్ప చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది లేదు. అందుకని మేము మా ప్లాట్లో ఇళ్ళు నిర్మించుకోలేకపోయాము. కానీ 10 సంవత్సరాల నుంచి వీళ్ళు మురుగు నీరుతో నింపటం వలన ప్రస్తుతం మేము కట్టుకోలేకపోతున్నాం. లేకపోతే అందరితో పాటు అమీన్పూర్ అభివృద్ధి చెందినట్టుగా మా ప్లాట్లన్నింటినీ కూడా మేము అభివృద్ధి చేసుకునేవాళ్ళం. మేము అభివృద్ధి చేసుకునే సమయం వచ్చేప్పటికీ మా ప్లాట్లను నీళ్లతో, మురికి నీరుతో నింపుతున్నారు, కావున మేము చేసుకోలేకపోయాము. ఈ విషయాన్ని కూడా మీరు గ్రహించండి. 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా గత 30 సంవత్సరాల్లో ఒక ఎడారి ప్రాంతంగా, అడవి ప్రాంతంగా, జంగిల్ లాగా కనిపించేది. ఆ టైంలో ఎవరం కూడా వచ్చి ఇల్లు కట్టుకోలేము. మీరంతా సామాన్యులే కదండి, ఆ ప్లాట్లు కొనుక్కున్నది ఏమి కోటీశ్వర్లు ఎవరు లేరు కదా? ఎవరు లేరు. ఇప్పుడు ఇదే చెరువు ఇష్యూ గురించి నేనే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేనే అప్లై చేశాను 2016 టైంలో. అప్పుడు మీరు నాకు ఇచ్చినటువంటి సమాచారం 93 ఎకరాల 15 క్వింటాలు మాత్రమే ఆ రోజు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చింది. ఈరోజు మారిపోతుందా? ఎప్పుడైనా రికార్డు ఒకటే, ఎప్పుడైనా ప్రభుత్వాలు పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు ఒకటే కదా ఎప్పుడైనా సరే. మరి ఎక్స్టెంట్ ఎలా మారిపోతుంది? ఎప్పుడైనా చెరువులు కుదించుకుపోతాయి, చుట్టుపక్కలంతా కూడా హైదరాబాద్ కదా, దేశమంతా కూడా, రాష్ట్రమంతా కూడా కుచించుకుపోతాయి. ఈ చెరువు కుచించుకుపోలే, ఇది పెరిగిపోతూ ఉంది. దీని ప్రకారం ఏంటంటే 194 సర్వే నంబరు హెచ్ఎండిఏకి వెళ్ళి అడిగితే అది వచ్చేసింది అనేసి మనకి రెసిడెన్షియల్ జోన్. ఆ సర్వే నెంబర్ ఎక్కడ ఉంటుంది? ఈ 2 చెరువుల మధ్యలో ఉంటుంది, పెద్ద చెరువుకి కొత్త చెరువుకి మధ్యలో 194 సర్వే నెంబర్ ఉంటుంది. అక్కడ రెసిడెన్షియల్ జోన్ అని చెప్పేసి వీళ్ళు చాలా చక్కగా వాళ్ళ అధికార దీంట్లోనే ఇస్తున్నారు, వెబ్సైట్లోనే. మరి మధ్యలో రెసిడెన్షియల్ జోన్ ఉన్నప్పుడు 2 చెరువులు ఎలా కలుస్తాయి? పెద్ద చెరువు వేరు, చిన్న చెరువు వేరు, వాటి ఎక్స్టెంట్ చాలా తక్కువ. చాలా తక్కువ ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా మీరు వెనక చూస్తే కనీసం 10-15 ఎలక్ట్రికల్ లైన్స్, పోల్లు మొత్తం చూడండి. నేను ఈరోజు చచ్చిపోయినా రేపు చచ్చిపోయినా పోల్ అక్కడ చూడండి, పీకల కాడుదాకా పోల్కి నీళ్లు వచ్చేసాయి. ఎప్పుడైనా సరే ఏ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకించి కరెంటు లైన్ వేసేటప్పుడు ఎప్పుడైనా వాటర్ బాడీస్ చూసుకుని కరెంట్ లైన్ వేస్తుంది. చెరువులో ఎవరు కూడా వాటర్ లైన్, కరెంట్ లైన్ వేయరు. మరి డిపార్ట్మెంట్ ఇన్ని లైన్లు ఇన్ని సంవత్సరాలు ఎలా వేసి 25-30 సంవత్సరాలుగా మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మేమేం కాదనడం లేదు. ఇదే ప్రశ్న డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి, ఏమయ్యా మీకు ఏం తెలియదా ఏంటి, ఇన్ని కరెంటు లైన్లు, 100 పోల్లు మీరు ఎలా చెరువులో వేశారు అని వారిని అడిగితే సమాధానం, వారు కూడా మలాటి బాధితులే, అప్పుడు ఎక్కడా చెరువులో నీళ్లు లేవు, లేవంటే చెరువు అక్కడ దాకా లేదు, చెరువు 93లోనే ఉంది. ఎప్పుడైతే అలుగులు, తూములు,
మూసేసి కింద వ్యవసాయం లేదు కాబట్టి ఈ మూసేటప్పటికి బ్యాక్ వాటర్ వచ్చేసింది. ఎప్పుడైనా ఈవెన్ దో శ్రీశైలం రిజర్వాయర్ కానీ నాగార్జున సాగర్ రిజర్వాయర్ కానీ సీజన్ వచ్చేటప్పటికి ఏ 10% 5% వాటర్ ఉంటుంది రైనీ సీజన్లో, అప్పుడు మాత్రమే నిండుతూ పైకి వస్తాయి. ఈ అమీన్పూర్ పెద్ద చెరువు అనేది గత 7-8 సంవత్సరాలుగా ఒక్క అంగుళం కూడా నీళ్లు తగ్గడం లేదు, కంటిన్యూగా 7 సంవత్సరాలుగా ఒకే లెవెల్గా ఉంది. దీనికి ఇక్కడ మాత్రం నీళ్లు వర్షాలు పడుతున్నాయండి, దీనికి ఇక్కడ మాత్రమే క్యాచ్మెంట్ ఉందా, సీజన్ అన్సీజన్ లేకుండా ఇది ఒకటే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఈ వెళ్ళే వాటర్ వెళ్ళినట్టుగా వచ్చే వాటర్ వచ్చినట్టుగా డ్రైనేజ్ వాటరే, పూర్తిగా కలుషితమైన జలాలు మాత్రమే ఇందులోకి 24 గంటలు వస్తూనే ఉంటాయి. ఇది కంటిన్యూ లెవెల్గానే ఉంటుంది, అవి వచ్చే పైన వచ్చే పోతూనే ఉంటాయి. మరి ఇంత ఫుల్గా ఉండేటప్పుడు ఇప్పుడు చెరువులు కావాలి అంటున్నారు, ఈ చెరువు ఉండి కూడా ప్రయోజనం లేదు కదా, ఎప్పుడు నిండుగానే ఉంటుంది మురుగుతోటి. ఇట్స్ ఓపెన్ డ్రైనేజ్, ఓపెన్ సెప్టిక్ ట్యాంక్, ఓపెన్ సెప్టిక్ ట్యాంక్ ఇది. మరి దీంట్లో ఇలా ఫుల్గా ఉండేటప్పుడు రేపు వర్షాలు పడతాయి, వచ్చినప్పుడు ఎక్కడ స్టోరేజ్ అవ్వాలి కాసేపు నీళ్లు? నీళ్లు స్టోరేజ్ చేయడానికి దీనికి అవకాశమే లేదుగా. టెక్నికల్గా ఉన్నప్పుడు వచ్చి అలాగే కింద పడతాయి, కింద ఉండే వాళ్ళంతా మునుగుతారు లేకపోతే కొట్టుకొని పోతారు. మరి దాన్ని దృష్టి పెట్టాలి కదా. అలాగే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వేరు, ఇప్పుడు మనకి మంచి సీఎం గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మంచి ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకున్నారు, రంగనాథ్ గారు వచ్చారు, ఆయన కూడా మంచి ఆలోచన విధానంతో వెళ్తున్నారు. వీరైనా ఆ మూసీని ఏ విధంగా అయితే సుందరీకరణ చేస్తున్నారో మాకు కూడా, మా చెరువుని కూడా అంటే అమీన్పూర్ చెరువును కూడా దీన్ని సుందరీకరణ చేస్తూ 93 ఎకరాలకి వాస్తవానికి ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ పెట్టుకొని మిగతా నీళ్ళన్నింటిని కూడా తగ్గించి మాకు బయటపడేటట్టుగా చేస్తారని చెప్పేసి మా నమ్మకం. ఒకవేళ అవకాశం లేదు, ఇది ఎలాగ ఉండాలి, చెరువు ఉండాలి అనే అభిప్రాయం ఉన్నప్పుడు, మా పట్టాభూములు కదా, మెట్ట పట్టాభూములు కదా, ఇన్నేళ్ళు మేము కొనుక్కున్నాం కదా, రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి కదా, డబ్బులు కడతానే ఉన్నాం కదా, ప్రతి సంవత్సరం ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంది కదా, మీరే చేస్తున్నారు కదా, ఉడా ఇచ్చింది పర్మిషన్ మీరే, పంచాయతీ ఇచ్చింది పర్మిషన్ మీరే, మీరే ఇచ్చి సామాన్యుడు ఎవరితో చెప్పుకోవాలి, పొందనేసి ఎలా చెప్పుకోవాలి? మరి మా బాధ మీకు అర్థం కదా, మేమేదో రూపాయి కూడబెట్టుకుంది అని చెప్పేసి రిటైర్డ్ అయిన సమయంలో కనీసం ఆ డబ్బుతోటైనా సరే పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో మంచో చెడ్డో కాస్త ప్రశాంత జీవనం గడుపుదాం అనుకుంటే మమ్మల్ని మురుగునీటిలో ముంచేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా మా బాధ ఆలకించి రంగనాథ్ గారు ప్రత్యేకంగా ఆయన మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు, దీన్ని 93కు పరిమితం చేయాలని. లేని పక్షంలో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ మస్తుగానే ఉన్నాయి, కాకపోతే ల్యాండ్కి ల్యాండ్ అయినా మాకు ఇచ్చేసి మమ్మల్ని బయటపడేయాలని చెప్పేసి మేము అటు రేవంత్ రెడ్డి గారికి ఇటు రంగనాథ్ గారికి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని వాళ్ళు బయటపడేయండి స్వామి, దయచేసి బయటపడేసేయండి. ప్రస్తుతానికి మీ 20 లేఅవుట్లు నీళ్లలో మునిగిపోయే ఉన్నాయండి, ఏమైనా బయట కనిపించే పరిస్థితులు ఉన్నాయా? కొంత భాగం బయటకు ఉన్నాయండి, కొంత భాగం బయటకు ఉన్నాయి, మిగతా అన్నీ కూడా లోనుకుండేవి ఉన్నాయి. కొన్ని లేఅవుట్లు సగం మునిగుండేవి ఉన్నాయి, 25% మునిగిండేవి ఉన్నాయి, కొన్ని 10% మునిగి రకరకాలుగా ఉంటాయి. మ్యాక్సిమం పర్సంటేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 80-90% నీళ్ళలోనే ఉంటాయి. ఒకటి ఆరు ఇప్పుడు మా లేఅవుట్ ఉంది, మాది సగం పైన ఉంటుంది, సగం కింద ఉంటుంది. అలాగే కొన్ని లేఅవుట్లు పూర్తిగానే ఉంటాయి, కొన్ని కొంత భాగం డిఫరెంట్. ఎందుకంటే చుట్టుముట్టు ఉంటాయి కాబట్టి లోన ఉండే లేఅవుట్లన్నీ కూడా మొత్తానికి మునిగి ఉన్నాయి. ఇది పరిస్థితి. దయవుంచి మేమందరం కూడా మీ ప్రజలమే కదండి, మేమంతా మీ ప్రజలు, బయట వాళ్ళం కాదు కదా. మేము ఎక్కడో ఏ కాంతిశీకలమోనో ఇంకోరో బర్మా నుండి వచ్చో లేదంటే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళం కాదు కదా, మేము ఇక్కడ ప్రజలమే కదా. మమ్మల్ని ఈ బాధల్లో నుండి మా బాధను గట్టెక్కిస్తారని చెప్పేసి దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి అటు రంగనాథ్ గారికి ఇటు రేవంత్ రెడ్డి గారికి మేము హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. మా బాధ అర్థం చేసుకుని మమ్మల్ని బయటపడేయాలని కోరుకుంటున్నాం అండి, ధన్యవాదాలు. ఈ ఫ్లాట్లను నమ్ముకొని సరే 30-40 ఏళ్ల క్రితం కొన్న ఆడపిల్లలు ఉన్నారు, చాలామంది పెళ్ళిళ్ళకి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలు చేతికొచ్చారు, ఇప్పుడు మీ ఫ్లాట్లన్నీ నీళ్ళల్లో మునిగిపోయినాయి, దారి తెన్ను లేకుండా అయిపోయారు, ఏమైనా చెప్పదలుచుకున్నారా హైడ్రా అధికారులకు కానీ ప్రభుత్వానికి? మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, పిల్లల చదువులకి ఏంటి, పిల్లల మ్యారేజ్ చేయాలన్నా ఇది ఈ ఫ్లాట్స్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం, కానీ ఇవన్నీ నీటిలో మునిగిపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము కూడా ఈసీలు, రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకుని కొనడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా 4-5 ట్రాన్సాక్షన్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ మరి ఎట్లా జరిగిందో ఇవన్నీ
మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. రిజిస్ట్రేషన్కి మీరు కట్టిన రసీదులు కానివ్వండి, ఈ లేఅవుట్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా అండి? అవన్నీ అధికారులకు అందజేశారా, చూపించారా? అన్నీ ఉన్నాయండి, అన్ని సేల్ డీడ్లు ఉన్నాయి, ఈసీలు ఈ రోజు కూడా ఈసీలు ఉన్నాయి, అలాగే ఎల్ఆర్ఎస్లు కూడా కట్టున్నాము, అలాగే ఉడా లేఅవుట్ ఉంది. ఇప్పుడు ఉడా లేఅవుట్ అండ్ హెచ్ఎండి లేఅవుట్లు ఊరికే పర్మిషన్లు ఇవ్వరు కదండి, అవన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి అన్నీ ఉన్నాయి. సో అన్ని విధాల డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయండి, ఏమీ దాంట్లో ఇంకొక ఆలోచన ఏం లేదు, మాట ఏం లేదు. ఫైనల్గా 20 లేఅవుట్లకి సంబంధించి సుమారు 5000 మంది ఉన్నారని చెప్తూ ఉన్నారు బాధితులు, వాళ్ళందరూ మీకు టచ్లోనే ఉన్నారా అండి? సరే, మీరు కొంతమంది ఇక్కడ ఉండి ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ వాళ్ళంతా మీకు అందుబాటులో ఉన్నారా? రేపు ఏదైనా అవసరమైతే వాళ్ళందరూ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయా ఈ పోరాటంలోకి? 5000 ప్లాట్ల ఓనర్స్ అందరూ కాడానండి, మాకు వాట్సాప్ గ్రూపుల్లో టచ్లోనే ఉన్నారండి. ప్రతి కాలనీ నుంచి కూడా ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ ఉన్నది, ఆ విధంగా అన్ని వాట్సాప్ గ్రూపులు అందరం టచ్లో ఉన్నాము. మేము నెలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాము, ఆ జనరల్ బాడీ మీటింగ్కి 200-300 మంది వస్తారు. సో ప్రతి లేఅవుట్ తరపున కాడ 200-300 మంది, అట్లాగే 20 లేఅవుట్ల తరపున అందరూ కూడా టచ్లోనే ఉన్నారండి. అంతా కాడ సానుకూలంగానే మేమంతా సిద్ధంగానే ఉన్నాము, మాకు తగిన న్యాయం చేయాలి. అందరం కూడా యాక్టివ్గానే ఉన్నాము, అందరం కూడా సామాన్య ప్రజలమే. మేము ఆస్తులు కోల్పోతున్నాము, 40 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఆస్తులు. మా పక్కనేమో 50,000 గజం ఉంటే మా 5,000 కూడా ఎవడ కొనేవాళ్ళు లేడు, ఊరికే ఎత్తాన తీసుకునేవాళ్ళు లేరు. సో మా పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, మా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మా సమస్యలకు కానీ, ఏ విధంగా అయినా సరే ఈ ఆస్తులు ఉపయోగపడతారని దూరదృష్టితో కొనుక్కుంటాము. ఇవాళ నీటి ముంచేశారు, ఓకే, మాకు చెరువే 460 ఎకరాల్లో ఉండాలని మీరు నిర్ణయించుకుంటే ప్రభుత్వం వారు, ఇక్కడ ప్రభుత్వ భూమి 2-3 వేల ఎకరాలు ఉన్నది అమీన్పుర చుట్టుపక్కల, దాంట్లో మాకు అలాట్ చేయండి, మీరు మా కాంపెన్సేషన్గా అది ఇచ్చేయండి, లేదా 4 times వాల్యూ, ల్యాండ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ అన్నా చేసి మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు ఒకటే కోరుకుంటూ ఉన్నారు, సరే హైడ్రా అనేది ఒక మంచి చట్టం వచ్చింది, ఒక మంచి కమిషనర్ దొరికారు హైడ్రాకి, ఒక మంచి ప్రజాప్రభుత్వం వచ్చింది, ఇదంతా ఓకే, అయినప్పటికీ ఈ అమీన్పూర్ పెద్ద చెరువు ఏదైతే ఉందో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది కేవలం 93 ఎకరాలే ఉండాల్సిన ఈ చెరువుని ఇప్పుడు 400 ఎకరాలు 430 ఎకరాలని అందరూ చెప్తూ ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఈ చుట్టుపక్కల ఫ్లాట్లు కొనుక్కున్న ఫ్లాట్ ఓనర్స్ వీళ్ళంతా, పాపం వాళ్ళంతా సామాన్యులు, రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని 30-40 ఏళ్ళు కష్టపడి అక్కడ ఫ్లాట్ల మీద ఇన్వెస్ట్ చేసి ఈరోజు రిటైర్డ్ అయ్యే స్థాయికి వచ్చారు. చాలామందికి ఇంకొక విషయం ఏంటంటే ఇళ్లల్లో ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన కొడుకులు ఉన్నారు, ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఈ నీటిలో వాళ్ళ ఫ్లాట్లు కలిసిపోతే దీనికి ఎవరు న్యాయం చేయాలని చెప్పి బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా హైడ్రా చేస్తున్న పనిని వాళ్ళు సమర్థిస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా బాధితులు ఏం చెప్తున్నారు, ఒకవేళ మీరు ఈ చెరువునే కాపాడాలనుకుంటే బఫర్ జోనో ఎఫ్టీఎల్లో అంటున్నారు కాబట్టి, మా ఫ్లాట్లు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మా రసీదులన్నీ ఉన్నాయి, కరెంటు పోల్స్ కూడా వేశారు, ఆ కరెంటు పోల్స్ అన్నీ మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి ఆ రసీదులు, ఆ డాక్యుమెంట్స్, సేల్ డీడ్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము అవన్నీ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగానే 400 ఎకరాలు అని చెప్పి డిసైడ్ చేయదలుచుకుంటే మేము పట్టా భూములే కదా కొనుక్కుంది, మాకు ఇంకెక్కడన్నా ప్రత్యామ్నాయం చూపించండి. ఎందుకంటే చాలామంది బడాబాబులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో, అమీన్పూర్లో ఎంతెంత కబ్జాలు చేశారో ఓపెన్ సీక్రెట్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లానే ఇప్పటికీ చాలా ప్రభుత్వ భూమి ఉంది ఈ అమీన్పూర్లోనే, చాలా ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిలో మాకు మా ఫ్లాట్ విలువ ఎంత చేస్తుందో దానికి తగినట్టుగా మాకు ఇంకో చోటు చూపించండి, మేము వెళ్ళి అక్కడ ఏదో నిర్మాణం చేసుకొని మేము బతుకుతామని చెప్పి వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు, వాళ్ళ బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు, మాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలని మాత్రమే చెప్తున్నారు. ఇప్పటికే హైడ్రా రంగనాథ్ సార్ని కలిశారు వాళ్ళు, వాళ్ళ సమస్యలను చెప్పారు, రంగనాథ్ గారు కూడా సానుకూలంగా స్పందించారని చెప్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు. సరే, వీళ్ళు ఏదో ఒక చిన్న టెంట్ వేసుకొని ఇక్కడ 10 మందో 15 మందో కూర్చోవడం కాదు, వీళ్ళ వెనకాల సుమారు 5000 మంది బాధితులు ఉన్నారు, సుమారు 20 లేఅవుట్లకు సంబంధించిన ఫ్లాట్ ఓనర్సే కానివ్వండి, ఉద్యోగులంతా ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అమీన్పూర్ చెరువు అంటే కనిపిస్తున్న చెరువే కాదు, దీని వెనకాల చాలా ఫ్లాట్లు, పాపం వాళ్ళు రూపాయి కూడబెట్టుకున్న ఫ్లాట్లన్నీ ఈ అలుగులు మూసేయటం వల్ల కానివ్వండి, చుట్టుపక్కల నుంచి పరిశ్రమలు వదులుతున్న వ్యర్థాలే కానివ్వండి, డ్రైనేజీ నీళ్లే కానివ్వండి, అవన్నీ వీళ్ళ ఫ్లాట్లను ముంచేసింది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. సరైన న్యాయం జరగాలని చెప్పి వాళ్ళంతా కోరుకుంటూ ఉన్నారు. ఒక గుడి కూడా కనపడతూ ఉంటుంది మనకి ఇక్కడికి వస్తే, ఆ గుడి కూడా సగం నీళ్లలోనే కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? ఇంకొక విషయాన్ని గమనించండి,
ఇరిగేషన్కి సంబంధించి మంచి మంచి అధికారులు ఉన్నారు. ఆ అధికారులు కాసేపు శాటిలైట్ మ్యాప్ చూపిస్తారు, మా దగ్గర ఉన్న దాంట్లో ఇన్ని ఎకరాలు ఉందంటారు, ఒకళ్ళు 200 ఎకరాలు అంటారు, ఒకళ్ళు 90 ఎకరాలు అంటారు. అంటే ఒక క్లారిటీ లేదు. హైకోర్టు కూడా ఏం చెప్తూ ఉంది ప్రభుత్వానికి కానీ హైడ్రా కానీ, ముందు మీరు బౌండరీస్ ఫిక్స్ చేయండి, చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో వాటి ఎఫ్టీఎల్ ఎంత లేకపోతే వాటి బఫర్ జోన్ ఎంత ముందు ఫిక్స్ చేసిన తర్వాత మీరు చర్యలు చేపట్టండి అని చెప్పి హైకోర్టు కూడా క్లియర్గా గైడెన్స్ ఇస్తూ ఉంది, దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. మరి ఇక్కడ రెవెన్యూ అధికారులు ఒక తీరుగా, ఇరిగేషన్ వాళ్ళు ఒక తీరుగా, హైడ్రా అధికారులు ఒక తీరుగా ఉండటం వల్ల చాలామంది సామాన్యులు నష్టపోతున్నారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఇన్ కేస్ వీళ్ళ పోరాటం కనుక ఉధృతమైతే లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధి కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రజలే కదా వీళ్ళు, వీళ్ళంతా మనకి ఓట్లేసి మనల్ని గెలిపించారు కదా. లోకల్ ప్రజాప్రతినిధులు, పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో ఒకవేళ వీళ్ళకి న్యాయం జరగకపోతే ఈ ప్రజాప్రభుత్వంలో అందరూ అన్ని పార్టీలకి సంబంధించి పార్టీలకు అతీతంగా రావాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అన్న రోజు మీరు ఇటే తిరుగుతూ ఉంటారు, ఒకసారి ఒక లుక్ వేయండి ఇటు, వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు నిరసన చేస్తున్నారు కొద్ది కనుక్కోండి. మీకు ఏదన్నా వీలైతే, మీకు ఏదన్నా అవకాశం ఉంటే రంగనాథ్ సార్ దృష్టికి తీసుకెళ్లే విధంగా, మీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. రాబోయే రోజుల్లో మీద ఏదైనా పోరాటం మరింత ఉధృతమైతే ఖచ్చితంగా న్యూస్ 16 సపోర్ట్ ఉంటుందండి మీకు. మీ అందరికీ న్యాయం జరగాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.